ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనం సనత్ నగర్ 7 టెంపుల్స్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ శ్రీరాముని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇప్పుడే పల్లకిలో సీతమ్మ తల్లి రావడం జరిగింది. పీటల మీదకి అలంకరణ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి ఆ దృశ్యాలన్నీ చూస్తూ ఉందాం. అలాగే అక్కడ కొంతమంది ఎవరైతే పండితులు ఉన్నారో, పూజారులు ఉన్నారో, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీరాముని కళ్యాణ మహోత్సవం ఏ విధంగా జరుగుతుంది, ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడే ఇక్కడ అలంకరణ కూడా జరిగింది. శ్రీరాముని ఎదుట, అంటే శ్రీరామునికి ఆపోజిట్లో మన సీతమ్మ తల్లి గారు కూడా ఉన్నారు. తర్వాత ఘట్టం ఏ విధంగా ఉంది, అలాగే కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీరామాచార్యులు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. కళ్యాణ మహోత్సవం ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ మీరు చూస్తున్నట్టు కనుక శ్రీ సనత్ నగర్ హనుమాన్ దేవాలయం అని చెప్తారు దీన్ని. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలో నడుస్తుంది. ఈ దేవాలయము ఇక్కడ నిర్మితమై 75 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 75 సంవత్సరాల నుంచి కూడా ఈ సనత్ నగర్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కానీ, ఆస్బెస్టాస్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, సనత్ నగర్లో ఉన్నటువంటి లోకల్ డివోటీస్ కానివ్వండి, అదేవిధంగా జెక్ కాలనీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఒక పెద్ద పండుగలాగా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తుంటాం. ఈ యొక్క మీరు చూస్తున్నట్లయితే కనుక ఒక 10,000 మంది భక్తులు ఈ రోజున ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 10,000 నుంచి 15,000 మంది భక్తులు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని తిలకించి అన్నప్రసాదం స్వీకరిస్తారు. అటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం శ్రీ హనుమాన్ దేవాలయం. ఈ హనుమాన్ దేవాలయంలో సంవత్సరంలో చాలా విశేషంగా నిర్వహించేటువంటి కళ్యాణం శ్రీరామ కళ్యాణం. ఇక్కడ ఇది ఒక హనుమాన్ దేవస్థానమే కాదు, సనత్ నగర్లో ప్రతి వీధిలో కానీ, అదేవిధంగా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కానివ్వండి, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణం అనేది ఒక ఇంటి కళ్యాణం లాగా నిర్వహించుకుంటాం. చెప్పాలంటే గురుగారు, చాలా మంది అంటే శ్రీరాముని కళ్యాణం వారి చేతుల మీదుగా జరిపించడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా వస్తూ ఉంటారు. సో ఈసారి ఏ విధంగా జరిపించబోతున్నారండి, భక్తులు ఏ సంఖ్యలో రాబోతున్నారు? ఈసారి కనుక చూసినట్లయితే కనుక ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా మేము కొంత భక్తులు పెరుగుతున్న సందర్భంగా కొంత వారికి సదుపాయాలన్నీ కూడా కొంత ఎక్కువగానే చేశాము. ప్రతి వారు కూర్చోవడానికి కావలసినటువంటి చక్కటి ఆ కూర్చునేటువంటి స్థలము, వారికి వచ్చిన తర్వాత ఇబ్బంది లేకుండా వాళ్ళ పానకము, వాళ్లకు తాగడానికి మంచినీరు, వారు సేద తీరడానికి ఒక స్థలం కావచ్చు, అదేవిధంగా కళ్యాణాన్ని తిలకించడానికి ఎల్ఈడి స్క్రీన్లు ఇవన్నీ కూడా ఈ రోజున మన కళావేదికలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే తలంబ్రాలు ఉంటాయో శ్రీరాముడికి అలాగే సీతమ్మ తల్లికి వేసే తలంబ్రాలని భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది, దాని వెనకాల ఉన్న కథ ఏంటి గురుగారు? ఈ యొక్క శ్రీరామ కళ్యాణంలో ప్రత్యేకంగా తలంబ్రాల గురించి చెప్పుకుంటాము, దానిలో ముచ్చాల తలంబ్రాలను విశేషంగా చెప్పుకుంటాం. ఇక్కడ కూడా మన భద్రాచలంలో ఏ విధంగానైతే ముచ్చా తలంబ్రాలు సమర్పిస్తామో, ఇక్కడ కూడా భక్తులందరూ తెచ్చినటువంటి ముచ్చా తలంబ్రాలను స్వామివారికి అమ్మవారు సమర్పించడం జరుగుతుంది. ఆ సమర్పించిన తర్వాత ఆ తలంబ్రాలను భక్తులందరికీ కూడా సాయంత్రం వరకు కనుక రాత్రి వరకు కూడా ఇక్కడ ఆ తలంబ్రాల వితరణ ప్రతి ఒక్కరికి కూడా పంచడం జరుగుతుంది. ఈ స్వామివారి తలంబ్రాలకు ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆ యొక్క కళ్యాణోత్సవ తలంబ్రాలను ఎవరైతే చక్కగా ఆ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని చూసి ఆ తలంబ్రాలను తీసుకొని వెళ్ళి ఇంట్లో ఉంచుకొని ప్రతినిత్యం ఆ తలంబ్రాలను ఆ శిరస్సు పైన ధరించుకుంటారో వారికి ఆ రామచంద్రస్వామి అనుగ్రహం వల్ల సంవత్సరం అంతా కూడా చక్కటి శుభాలు కలుగుతాయని మనకు శాస్త్రం చెప్తుంది. ఈసారి శ్రీరామ నవమికి ప్రత్యేకత ఉందని చెప్పాలండి, ఎందుకంటే ఈ సంవత్సరం బాలరాముని ప్రతిష్ట జరగడం జరిగింది అయోధ్యలో, దాని గురించి మీరేమంటారు? ఈ సంవత్సరం మీరు అడిగినట్టుగా ఈసారి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి చాలా విశేషమైనటువంటి కార్యక్రమం మన అయోధ్యలో రామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన బాలచంద్ర స్వామి వారిది. మరి ఈ సంవత్సరం చెప్పుకోవాలంటే ఆ రామచంద్ర స్వామి వారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ కోరిక తీర్చి ఈ రోజు ఆయన స్వక్షేత్రానికి అనగా అయోధ్య క్షేత్రానికి వచ్చి ఆయన చక్కగా ప్రతిష్ఠితమైనటువంటి సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరము మనం చేసుకునే కళ్యాణం చాలా విశేషమైనదని మేము కూడా భావిస్తున్నాం. ఇప్పుడు శ్రీరాముని కళ్యాణం ఇక్కడ ఏ సమయానికి జరగబోతుంది? ఇక్కడ శ్రీరామ కళ్యాణము 10 గంటలకు ప్రారంభం చేస్తాం.
మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలంలో ఏ విధంగానైతే జిరిగా బిళ్ళని సమర్పిస్తారో ముహూర్త కార్యక్రమాన్ని, అదేవిధంగా అభిజిత్ లగ్నంలో ఇక్కడ స్వామివారు కూడా మేము కూడా అదే రకంగా భద్రాచలంలో చేసిన విధంగానే ఇక్కడ కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం. మధ్యాహ్నం 1:30 వరకు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమ తంతును పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే సీతమ్మ తల్లి పల్లకిలో రావడం జరిగింది గురుగారు, తర్వాత ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు రాముల వారిని సీతమ్మ వారిని ఎదుర్కొన్న సన్నాహంతో భక్తులందరూ కూడా చక్కగా బాజా భజంతులతో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ ఎదుర్కోలుగా స్వామివారిని కళ్యాణ మండపం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ స్వామివారిని అమ్మవారిని చక్కగా ఎదురెదురుగా కూర్చోబెట్టి వారిని అలంకరణ కూడా చేసి భక్తులందరికీ కూడా మరి కొద్ది నిమిషాల్లో కళ్యాణోత్సవంలో స్వామివారిని చక్కగా అలంకరించుకున్నటువంటి పెళ్లి కుమారునిగా అమ్మవారిని పెళ్లి కుమార్తెగా మరి కొద్ది నిమిషాల్లో దర్శనం ఇవ్వబోతున్నాం. ప్రతి సంవత్సరము దాదాపు 50 సంవత్సరాల నుంచి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా చేస్తున్నారండి. 10,000 మంది జనాలు వస్తున్నారండి. స్వామివారికి 10 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది. మాంగాళధార 12 గంటల 5 నిమిషాలకు మాంగాళధార జీలకర్ర బెల్లం అవుతుంది. తర్వాత అన్నసం తర్పణ కార్యక్రమం జరుగుతుందండి. ఇప్పుడు శ్రీరాములు వారు అలాగే సీతమ్మ తల్లి ఎదురెదురుగా ఉన్నారు, తర్వాత ఘట్టం ఏ విధంగా ఉంటుంది? అంటే అండి గణపతి పూజ పుణ్యాహుచనం చేసిన తర్వాత స్వామివారు మధుపర్కాలు ఇచ్చిన తర్వాత కంకణాధారణ చేసిన తర్వాత జీలకర్ర బెల్లం మాంగాళధారణ అక్షతారోపణ జరుగుతుంది. తర్వాత తదనంతరం స్వామివారికి మహానైవేద్యం చేసి అన్నదాన ప్రసాదం మొదలు పెడతారండి. స్వామివారి కళ్యాణం అంటే నభూతో నభవిష్యత్ అంటారంటే, మనం ఏ జన్మలో ఎన్ని జన్మలో చేసుకున్న సుకృతం అంటే ఈ జన్మలో అంతా వైభవంగా జరిగే కళ్యాణం చూస్తున్నామంటే, మనం ఎన్ని జన్మల సుకృతం అంటే ఈ జన్మలో మనం చేసుకుంటున్నామో తరిస్తున్నాము. ఇక్కడ ఎంతో మంది భక్తులు తమ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఆసక్తిగా చూపిస్తూ ఉంటారు. ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు? దాదాపు ఈ 50 ఏళ్ల నుంచి దాదాపు 10,000 నుంచి 15,000 మంది జనాలు వస్తారండి. ప్రతి ఒక్కరు వచ్చి అన్నదానానికి ఇది చేసుకుంటూ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి వెళ్తుంటారండి అందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.